పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు నీవెవరో తెలియజేస్తాయి. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి. ఎవరు చూడలేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. జీవితంలో ఈ రెండో నీకు పెద్ద ముప్పులే. ప్రవర్తన అద్దం లాంటిది, ప్రతి వ్యక్తి ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది. ఒక చిన్న చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది, ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది, ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రయత్నం మానేస్తే మరణించినట్టే, ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే. గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, గమ్యం చేరాక ప్రయాణాన్ని మరచిపోకు. అలవాటులో పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అపనిందలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏది నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.